హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం RR7 మరియు RR7 ఎక్స్టెన్షన్ గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నల్లగండ్ల జిఎన్టీ సర్కిల్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనం తెల్లాపూర్ వెళ్తాం. ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే బిహెచ్ఎల్కి వెళ్ళొచ్చు, అలానే గచ్చిబౌలికి కూడా వెళ్ళొచ్చు. ఈ సర్కిల్ నుంచి బ్యాక్ వెళ్ళామంటే నల్లగండ్ల వెళ్తాం. ఈ ముందు వెళ్లే రోడ్డుని నల్లగండ్ల తెల్లాపూర్ రోడ్డు అని అంటారు. ఇక్కడ నుంచి RR7 స్టార్ట్ అయ్యే ప్లేస్కి జస్ట్ 1.8 km డిస్టెన్స్ ఉంటుంది. 5 మినిట్స్లో రావచ్చు మనం ఈ సర్కిల్ నుంచి RR7 స్టార్టింగ్ పాయింట్కి. ఇంతకుముందు ఇది చాలా సన్న రోడ్ లాగా ఉండేది, దాన్ని ఇప్పుడు 80 ఫీట్ రోడ్ లాగా డెవలప్ చేశారు. మనం ఇందాక చూసిన జిఎన్టీ సర్కిల్ నుంచి బిహెచ్ఎల్కి జస్ట్ 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అలానే గచ్చిబౌలి వెళ్లే రోడ్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ కూడా 5 to 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఈ ఏరియా అంతా ఆల్రెడీ బాగా డెవలప్ అయింది. ఆ ఎదురుగా మీరు చూస్తుంది తెల్లాపూర్లో ఉన్న ఎలియన్స్ స్పేస్ స్టేషన్. ఆ ఎదురుగా కనపడుతుంది RR7 స్టార్టింగ్ సర్కిల్, రేడియల్ రోడ్ 7. ఇంకా సర్కిల్ దాటితే మనం స్ట్రైట్ తెల్లాపూర్లోకి వెళ్ళిపోతాం. సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే RR7 స్టార్ట్ అవుతుంది. ఇదే RR7 200 ఫీట్ రోడ్డు. ఆ రైట్ సైడ్లో మీరు చూస్తున్నది బిహెచ్ఎల్ MIG Phase 2 కాలనీ. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళి ORR Exit 2 ఎదురు నాగులపల్లి ఎగ్జిట్ దగ్గర కలుస్తుంది. దాన్నే కొల్లూరు ఎగ్జిట్ అని కూడా అంటారు. ఇది సుమారుగా 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ ORR Exit 2 నుంచి RR7 ఎక్స్టెన్షన్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. అలానే ఈ రైట్ సైడ్లో మీరు చూస్తున్నది తెల్లాపూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే ట్రాక్నే ఇంకా ఇంప్రూవ్ చేయాలని ప్రపోజల్ ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ మేము ఈ రోడ్డు షూట్ చేసినప్పుడు ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జస్ట్ స్టార్ట్ అయింది. తెల్లాపూర్ వెళ్ళాలి అంటే ఈ చెరువు పక్కనే చిన్న గట్టు ఉంది, ఆ గట్టు మీద నుంచి వెళ్లాల్సి వచ్చేది. ఇంకా రైట్ సైడ్లో మొత్తం గ్రీనరీ కనపడుతుంది కదా రైల్వే ట్రాక్కి రైట్ సైడ్న, అదంతా ఇక్రిసైట్ వాళ్ళ ల్యాండ్. సో ఈ రోడ్డు డెవలప్మెంట్ అంతా లెఫ్ట్ సైడ్లోనే కానీ రైట్ సైడ్కి పాసిబిలిటీ లేదు. ఇక్కడ పెద్ద బిల్డర్స్కి ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ ఎదురుగా మీరు చూస్తున్నది మైహోమ్ 3 దశ. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ మైహోమ్ 3 దశ మొత్తం 9 టవర్స్ ఉంటాయి, G+29 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నది మైహోమ్ అంకురా అని మైహోమ్ వాళ్ళయే విల్లా ప్రాజెక్టు. ఇది ప్రస్తుతం రేడియల్ రోడ్డు 7 స్టేటస్. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇదే ORR Exit 2, ఎదురు నాగులపల్లి ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అంటే Exit 1 వస్తుంది, అంటే ISB రోడ్డుకి కనెక్టివిటీ. గర్ ఇన్ఫో బాన్ అయిన అక్కడే ఉంటాయి. అది దాటి వెళ్ళామంటే మనం గచ్చిబౌలి వెళ్ళొచ్చు. అదే ఎగ్జిట్కి రైట్ సైడ్ వెళ్తే Exit 3 అంటే పటాన్చెరు కనెక్టివిటీ వస్తుంది. సో ఈ ఎదురుగా వస్తున్న రోడ్డు RR7 ఎక్స్టెన్షన్. ఈ రోడ్డు సుమారుగా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నది నాగులపల్లి విలేజ్. అలానే రైట్ సైడ్ ఏరియా కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ పరంగా మనం రెగ్యులర్గా వినే పాటీ విలేజీ, వెలమల, అలానే నందిగామ, ఇవన్నీ రైల్వే ట్రాక్కి రైట్ సైడ్ను వస్తాయి విలేజెస్. లెఫ్ట్ సైడ్ ఏమో నాగులపల్లి, ఎదురు నాగులపల్లి, కొల్లూరు ఇలా ఉంటాయి ఏరియాస్. ఇక్రిసాట్ వాళ్ళ ల్యాండ్ Exit 2 దగ్గర ఎండ్ అయిపోతుంది. సో Exit 2 దాటిన తర్వాత ఈ రైట్ సైడ్లో ఉన్న విలేజెస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నది నాగులపల్లి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ వెనకాలే రైల్వే గూడ్స్ యార్డ్ ఉంటుంది, చాలా పెద్దది. యాక్చువల్గా అయితే ఈ రోడ్డు డైరెక్ట్ వెళ్ళి మోకిల రోడ్డుకి కనెక్ట్ అవ్వాలి, కానీ ఈ రోడ్డు ఎండింగ్లో ల్యాండ్ ఇష్యూస్ ఉండి వర్క్ ఆగిపోయింది. ఒకసారి ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత కొండకల్, మోకిల, శంకరపల్లి కనెక్టివిటీ చాలా ఈజీ అవుతుంది. మనం శంకరపల్లికి కనెక్ట్ అవ్వాలంటే TSPA జంక్షన్ నుంచి కోకాపేట మీద గుండా శంకరపల్లి రోడ్లో రావచ్చు. అలానే ఈ తెల్లాపూర్ వైపు నుంచి వచ్చేటప్పుడు ఈ రోడ్డు వాడుకొని డైరెక్ట్ మోకిలాకి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు వర్క్ కనపడుతుంది కదా, ఇది అపర్ణ వాళ్ళ కొత్త వెంచర్ కోసం జరుగుతున్న వర్క్. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, తెల్లాపూరు BHL వైపు కానీ, లేదా శంకరపల్లి మోకిల వైపు కానీ 30 మినిట్స్ టైంలో రీచ్ అవ్వచ్చు. అందుకనే ఈ ఏరియాలో డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఈ రైట్ సైడ్లో మనకు కనపడుతుంది మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది భారతదేశంలో ఉన్న ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ అన్నింటిలో కల్లా పెద్దది. ఇంకా ఈ ఎదురుగా కనపడుతున్న రోడ్డు వరకు ఇక్కడతో ఆగిపోయింది. కొంచెం ముందుకు వెళ్తే జస్ట్ 200-300 మీటర్స్ వెళ్తే మోకిల నుంచి కొండకల్లకు వెళ్లే రైల్వే గేట్ వస్తుంది. ఈ కొంచెం బిట్టు రోడ్డు వర్క్ ఫినిష్ అయితే ఈ RR7 ఎక్స్టెన్షన్ కూడా పూర్తిగా ఫినిష్ అయినట్టే. ఇవి ఈ RR7 మరియు RR7 ఎక్స్టెన్షన్ గురించి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్.